సరే ఓకే గాంధీ రైట్ బాయ్ థ్యాంక్ యూ ఇక యాత్రకు ముందే వార్ కాక పుట్టిస్తున్న వారాహి సతీష్ ఏంటి ఇవాళ భవనానికి భవనానికి పూజ చేసినట్లున్నారు ఇవాళ శంకుస్థాపన హోమం చేసినట్లున్నారు మొత్తానికి అట్టహాసంగా మొదలవబోతున్నట్లుంది ఏంటి సతీష్ వాయిస్ మ్యూట్ లో ఉంది సతీష్ సతీష్ మీ వాయిస్ చూడండి సార్ సార్ ఈ రోజు అయితే మంగళగిరి పార్టీ ఆఫీస్ లో భవనానికి అయితే భూమి పూజ అయితే చేశారు సార్ దాని తర్వాత యాగశాలకు వెళ్ళి అక్కడ కూడా హోమం కూడా చేయడం జరిగింది సార్ అంటే ఇదే హోమం మళ్ళా రేపు కూడా కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అయిన తర్వాత నేరుగా రేపు సాయంకాలం వరకు కూడా అయిన తర్వాత అక్కడ ఉన్న ప్రధానమైన ముఖ్యమైన ఎవరైతే జనసేనకు సంబంధించి నాయకులు ఎవరుంటారో వాళ్ళందరితో కూడా భేటీ కానున్నారు సార్ భేటీ అయిన అనంతరం కూడా నేరుగా రేపు సాయంకాలానికి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి అయితే పవన్ కళ్యాణ్ చేరుకోవడం జరుగుతుంది సార్ ఇప్పటికే దీనికి సంబంధించి కూడా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయ్యాయి అయితే నిన్నటి నుంచి కూడా ఈ సెక్షన్ 30 అమల్లో ఉంది దానికోసం ఇబ్బందులు అనేది కూడా రకరకాలుగా హాట్ టాపిక్ గా అయితే నిన్నటి నుంచి కూడా కంటిన్యూ కొనసాగుతుంది సార్ అయితే ఈ రోజు ముఖ్యంగా జనసేనకు సంబంధించి ఉభయ గోదావరి జిల్లాల ఇన్ఛార్జ్ అయినటువంటి కందులు దుర్గేష్ కావచ్చు మరి కొంతమంది ఇన్ఛార్జీలు కావచ్చు వీళ్ళందరూ కూడా అటు అమలాపురం సంబంధించి డిఎస్పీ కావచ్చు మరొక కాకినాడ ఎస్పీని కూడా వాళ్ళు మరొకసారి కలిసి మాట్లాడడం కూడా జరిగింది సార్ అయితే ఎట్టగేలకు అయితే మాత్రం వీళ్ళందరూ కూడా రూట్ మ్యాప్ ఏదైతే రూట్ మ్యాప్ ఉందో ఈ రూట్ మ్యాప్ అంతా కూడా వాళ్ళు తెప్పించుకుని మొత్తం పూర్తిగా కూడా చెక్ చేయడం జరిగింది సార్ అంటే అన్నవరం దగ్గర నుండి నేరుగా కూడా ఎన్ని రోజులు యాత్ర జరుగుతుంది ఎక్కడెక్కడ సభలు జరుగుతున్నాయి ఆ సభకు సంబంధించి ఎక్కడెక్కడ మాట్లాడబోతున్నారని చెప్పేసరికి కూడా మొత్తం పూర్తిగా రూట్ మ్యాప్ అంతా కూడా వీళ్ళందరూ చెక్ చేయడం జరిగింది సార్ చెక్ చేసిన తర్వాత పోలీసులు అయితే మాత్రం కొద్దిగా ఇవాళ మాకు అనుకూలంగానే ఉన్నారు ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా చేసుకుని పర్వాలేదని చెప్పేసి అని జనసేన నాయకులు అయితే మాత్రం ఇందాక కూడా వెల్లడించడం జరిగింది సార్ అయితే ఇప్పటికే దాదాపు గోదావరి జిల్లాలో అంతటా కూడా ఒక జోష్ అయితే మొదలైంది అంటే పవన్ కళ్యాణ్ రాబోతున్నారు మరో రేపు సాయంకాలం కల్లా అన్నవరం చేరుకోబోతున్నారంటే ఒక జోష్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనూ అలాగే జనసేన కార్యకర్తల్లో కూడా వీరమహల్లో కూడా ఒక జోష్ అయితే మొదలైంది సార్ ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి వేలాదిగా మంది జనంలో ఎవరైతే అభిమానులు వీళ్ళందరూ రావడం కూడా సిద్ధంగా ఇక్కడ మొత్తం రెడీగా ఉన్నారు సార్ దాంతోపాటు కూడా అక్కడ అన్నవరానికి సంబంధించి రేపు ముఖ్యంగా ఏదో అన్నవరం ఏదైతే చేరుకుంటారో ఎల్లుండి వారాహి యాత్ర ఏదైతే మొదలవుతుందో ఉదయం 9 గంటలకి ఆ అన్నవర సత్యనారాయణ స్వామి ఆలయం దగ్గర ఆయన దర్శనం అయిన తర్వాత సాయంకాలం 5 గంటలకి ఆ వారాహి యాత్ర నుంచి బయలుదేరి కూడా రోడ్ షోకి ఆయన రాబోతున్నారు సార్ దానికి సంబంధించి కూడా ఇప్పటికే కత్తిపూడి జంక్షన్ ఏదైతే ఉందో జంక్షన్ దగ్గర అక్కడ సభ దగ్గర ఏర్పాట్లు అలాగే దానికి సంబంధించి కూడా పూర్తిగా పార్కింగ్ ఏర్పాట్లు కావచ్చు మొత్తం కూడా పరిశీలించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కూడా అక్కడ చేయడం జరిగింది సార్ ఓకే రైట్ సతీష్ రైట్ థ్యాంక్ యూ రైట్ థ్యాంక్ యూ